హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేకప్ ఎలా వేసుకోవాలి, నాకు తెలిసిన టిప్స్ అండ్ ఎలా వేసుకుంటాను నేను అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ కావాలంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చాలా చాలా సింపుల్ అండి. మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళ చేత చేయించుకోకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి అండ్ కొంచెం గ్రాండ్ లిచ్ గ్రాండ్ లుక్ కూడా ఉంటుందండి. కొంచెం పెళ్లి కూతుర్లు అలాంటప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు. అంటే నలుక్కి వాటికి మీరు ప్రిఫర్ చేయొచ్చు. మనం ఇప్పుడు బ్యూటీ పార్లర్ వన్ పిలవాలంటే కూడా 15,000 20,000 తీసుకున్నారు. సింపుల్గా నేను ఎలా వేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను వితౌట్ మేకప్ పై వీడియోస్ కూడా తీస్తాను, మీ అందరికి తెలుసు. సో మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలాగా వేసుకోవాలి అనేది క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఆలస్యం లేకుండా. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఫర్దర్ గా వీడియోస్ అనేవి షేర్ అవుతాయి. సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదండి, ఒక బౌల్ లో ఇదిగో ఇది అనేది పఫ్ ఉంటుంది కదండి, అది వాటర్ లో ముందే నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకొని బాగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి బిఫోర్ మనం మేకప్ వేసుకునే ముందు. సో ఇవన్నీ తక్కువ కాస్ట్ లోనే ఉంటాయండి. మీరు నైకియాకి వెళ్ళారంటే అక్కడ ఉంటాయి అనమాట, చాలా పర్పుల్ యాప్ లో చాలా సింపుల్ గా దొరుకుతాయి. హెవీ హెవీ కాస్ట్ ఏం పెట్టొద్దండి, ఒకవేళ మీరు రెగ్యులర్ గా వేసుకోకపోతే. రెగ్యులర్ గా వేసుకునేటైతే కొంచెం కాస్ట్లీ ఐటమ్సే కొనాలి. సో ఎప్పుడైనా వేసుకునే కూడా మంచి ప్రోడక్ట్స్ ఏ యూస్ చేయాలి. నా దగ్గర మాక్సిమం లాక్మీ ఉంటాయండి, లేదంటే వేరే ఉంటాయి, నేను అది కూడా చూపిస్తాను మీకు క్లియర్ గా. ఇప్పుడైతే ఇది బాగా ఉబ్బిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్పాంజ్ ఇది అనమాట. సో ఇట్లాగా మెత్తగా ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానండి, నా ఫేస్ అనేది ఫ్రెష్ గా ఉంది. సో నేనేం ఫేస్ వాష్ చేయట్లేదు. ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు మీరు ట్రైల్ చేయండి ఇంట్లో 2-3 టైమ్స్. ట్రైల్ చేసిన తర్వాత మీరు మేకప్ అనేది ఏదైనా ఫంక్షన్ అకేషన్స్ కి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి సింపుల్ గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి నా దగ్గర చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ప్రైమర్ ఫస్ట్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ కి ముందు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏదైనా క్రీమీగా ఉండేది, నేను కొంచెం అలోవెరా జెల్ యూస్ చేస్తానండి. ఇదైతే కొంచెం నా ఫేస్ కి బాగా స్టిచ్ అయ్యి ఉంటుంది, బాగా అనిపిస్తుంది అని నేను ఫస్ట్ అలోవెరా జెల్ కొంచెం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే అలోవెరా జెల్ కాకపోయినా ఏదైనా ఇట్లాంటి జెల్ ఐటమ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే అలోవెరా జెల్ కొంచెం యూస్ చేస్తాను. చూస్తున్నారు మంచిగా, ఏంటంటే మేకప్ మనకి ప్యాచెస్ ప్యాచెస్ గా రాకుండా నీట్ గా ఉండడం కోసం కొంచెం అలోవెరా జెల్ అయితే వాడుతున్నాం. మీకు కావాలంటే మీరు వేరేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ప్రైమర్ కి ముందు ఇదనమాట. సో మనకి సేఫ్టీ కూడా ఉంటుంది స్కిన్ అనేది. నేనేం పెద్ద ప్రిఫర్ చేయనండి, నేను మేకప్ వేస్తే కూడా బాగోదు. సో కింద కూడా నీట్ గా పూసేసుకోండి. సో సైడ్స్ అంతా, ఎందుకంటే ఒక సైడే మేకప్ వేసినట్టు ఉండకూడదండి, నీట్ గా అంతా పూసేసుకోండి. మళ్ళీ మన దగ్గర ఇది ఉంటుంది నివ్య ఉంటుంది కదా, నివ్య అయినా పూసుకోవచ్చు మీరు కావాలంటే, అది కూడా బాగుంటుంది. కాకపోతే నాకు అలోవెరా జెల్ ప్రిఫర్ చేస్తాను నేను, నీట్ గా అంతా పూసేసుకోండి. నేనైతే ఆ తర్వాత లిప్స్ కి వచ్చేసి కొంచెం వ్యాజిలిన్ అది యూస్ చేస్తున్నానండి. మనము లిప్స్టిక్ వేసేటప్పటికి మన లిప్స్ అనేవి కొంచెం మాయిశ్చరైజ్ అయ్యి నీట్ గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రైమర్ యూస్ చేద్దామండి. నేను వచ్చేసి లాక్మీ అబ్జల్యూట్ అనమాట ప్రైమర్ యూస్ చేస్తున్నా. నేను మాక్సిమం లాక్మీయే కొన్నానండి. కాస్ట్ అయినా కానీ మనము ఏంటంటే ఎప్పుడైనా యూస్ చేసినా మనకి స్కిన్ అనేది పాడవకుండా నీట్ గా ఉండాలి కాబట్టి చేతి మీద అయితే వేసుకోండి నీట్ గా. చూడండి కొంచెం ఇది నాకు తెలిసిన మేకప్ అండి, ఇంకా మీకు తెలిసింటే మీరు వేసుకోవచ్చు. బట్ నా నేను ఎలా యూస్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను, అండ్ వితౌట్ బ్రషెస్ అవన్నీ అనమాట. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీరు మీరు ఎలా చేసుకుంటారో కూడా నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. చూడండి మనం ప్రైమర్ పూసిన తర్వాత ఎంత వైట్ గా ఎంత బాగా అనిపిస్తుందో చూస్తున్నారు కదా. ప్రైమర్ మీ ఫేస్ కి ఎలాంటి సెట్ అవుతుందో కూడా మీరు చూసుకోండి. మాల్స్ కి పట్టుకెళ్తే ఏంటంటే మనకి సెట్ అయ్యేది వాళ్ళు ఇస్తారు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ మనకి చేసి చూపిస్తారండి, మీరు అట్లా వేసుకోవచ్చు. నీట్ గా ఇలాగ పూసేసేసుకోండి. ఎక్కువ ఎక్కువ రుద్దకండి, ఎక్కువ రుద్దితే ఏంటంటే మనకి ఇట్లా మామూలుగా మనం మట్టి వచ్చినప్పుడు వస్తుంటుంది కదా, అట్లా లేయర్ లేయర్ గా వస్తుంది. సో ఎక్కువ జస్ట్ ఇట్లా హ్యాండ్ తో ఇట్లా అనండి అంతే. ఎక్కువ ప్రెష్ చేశారంటే మళ్ళీ మీకు బాగా పాడైపోతుంది. సో ఎక్కువ ఏం అవసరం లేదు, సింపుల్ గా. సో కింద కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మన ఫేస్ కి ఎంత ఇంపార్టెంట్ గా పూసుకుంటామో కింద కూడా అంతే. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కింద ఒకసారి రుద్దు చూపిస్తాను, ఇట్లా మట్టి మట్టిగా వస్తుంది. సో జాగ్రత్తగా ఇట్లా జస్ట్ మీరు ప్రెస్ చేయండి చాలు. మెడకు కూడా ఎప్పుడు వేసుకోండి, ఎప్పుడు ఇక్కడ వేసుకున్నా కానీ మెడకు కూడా వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది, మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. సో ఇది యూజ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నాకు కొంచెం డార్క్ ఐస్ ఉన్నాయి కదండి, సో నేనైతే మీకు కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నానండి. సో నాకు సెట్ అయ్యే కన్సీలర్ అనమాట. మీకు కావాలంటే మీరు వేరేదైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఫేస్ మీద బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి
మౌత్ చుట్టూరు ఉంటుంది అండ్ అండర్ ఐస్ ఉంటుంది. సో మనం అక్కడ కొంచెం లైట్గా యూస్ చేయాలి, ఎక్కువ కాదండి తక్కువ అనమాట. సో ఇలా వస్తుంది మనకి. మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అంటే బ్లాక్నెస్ ఉంటుందో ఈ స్కిన్ని ఈవెన్ గా చేయాలంటే ఇలాగ యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం ఇక్కడ అనిపిస్తుందండి, నేనైతే ఇక్కడ యూస్ చేస్తున్నా. మీకు ఎక్కడైనా హెవీ హెవీగా యూస్ చేయకండి, ఏదైనా కొంచెం లైట్ గానే యూస్ చేయాలన్నమాట. సో అట్లే ట్యాప్ చేసేసేయండి ఏల్ తోటి నీట్గా. సో ఆ బ్లాక్నెస్ అనేది నీట్గా కవర్ అయిపోతుంది మనకి. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా బ్లాక్నెస్ అనేది నీట్గా, చూడండి ఈవెన్ స్కిన్ అనేది ఈవెన్ గా వచ్చేసింది అనమాట. మనకి ఆల్రెడీ ఏ స్కిన్ ఉందో ఆ స్కిన్. మీరు కావాలంటే మనం ఇది ఉంది కదండి ఈ స్పాంజ్ పైన వాడుకోవచ్చు. నేను ఇందాక ఇక్కడ ఏల్తో చూపించాను, ఇక్కడ స్పాంజితో చూపిస్తున్నాను. పఫ్ స్పాంజీ కాదండి, పఫ్ అంటారు మామూలుగా ఇది. మనకి బ్యూటీషియన్ వాళ్ళైతే పఫ్ అంటారు, మనం జనరల్ గా నేనైతే స్పాంజీ అంటానండి. మనం అంత కోర్సుడు వాళ్ళం కాదు కాబట్టి, సో మనకు తెలిసింది మనం చెప్తున్నాం. మీకు కావాలంటే పైన కూడా బ్లాక్నెస్ పోవాలి అనుకుంటే పైన కూడా పూసుకోవచ్చు. చూసారు కదా నీట్గా ఇట్లాగా ప్రెస్ చేసుకోవాలి, ఈవెన్ గా నీట్గా ప్రెస్ చేసేసుకోండి. ఇట్లా మీరు చూస్తే ఇందాకటి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది మనకి డార్క్నెస్ అనేది కూడా. చూసారా ఫేస్ అంతా క్లియర్గా ఈవెన్గా ఓకే లాగుంది మీరు గమనిస్తే. సో అదనేది యూజ్ చేయాలి. ఆ తర్వాత మన దగ్గర నేను వచ్చేసి లాక్మీయే తీసుకున్నానండి, ఫౌండేషన్ కూడా లాక్మీతో యూజ్ చేస్తున్నాను. నేను మాక్సిమం లాక్మీవే యూజ్ చేస్తాను, కావాలంటే మీరు వేరేదైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మన ఇదిగోండి, ఎక్కువ అంత అవసరం లేదండి, కొంచెం కొంచెం మన హ్యాండ్ మీద వేసేసుకొని కనిపిస్తుంది అంటే కొంచెం తీసుకొని ఈ పఫ్ తీసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి. నేనేం అంత హెవీగా వేయట్లేదండి, ఎందుకంటే నాకు మేకప్ అంత బాగుండదు, ప్లస్ నేను వేస్తే కూడా ఏంటంటే అంత లుక్ అనేది బాగా అనిపించదు ఎందుకో మరి. సో నేను అందుకని మేకప్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ ఇది వెంటనే బాగుంటుందండి, కొంచెం ఆరిన తర్వాత బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, మీరు దానికోసం భయపడవాగండి బాగాలేదు అట్లా ఇట్లా అనేసి. ఒక 10 మినిట్స్ ఆగితేనే మనకి మేకప్ అనేది బాగా అనిపిస్తుంది. డాట్స్ అన్నీ పెట్టేసుకున్నాను చూసారు కదా, చూడండి డాట్స్ అన్నీ క్లియర్గా పెట్టుకున్నాను నేను. సో ఇట్లా నీట్గా పెట్టేసుకుని ఇప్పుడు మంచిగా దీంతోనే మంచిగా పెట్టచ్చు. స్ప్రెడ్ చేయకూడదండి, స్ప్రెడ్ చేస్తే మాత్రం మా బాగా పాడైపోతుంది. సో అక్కడ ఇట్లెట్లెట్ల అట్లా గట్టిగా కొంచెం నీట్గా ప్రెస్ చేయండి కదా, నీట్గా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనం. స్ప్రెడ్ చేయకండి ఎక్కువ, ఇట్లెట్ల రఫ్గా రుద్దొద్దు దాని మీద ఇట్లాగా, ఎందుకంటే మనం ఆల్రెడీ తడుపుంటాం కాబట్టి ఇది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేశారంటే ఇంకా అదే అక్కడే మీకు స్టిక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది కూడా మీకు కలర్కి మీ కలర్కి సెట్ అయినట్టు తెచ్చుకోండి. వీటిలో రకరకాలు ఉంటాయి, మళ్ళీ మీరు ఏదంటే అది తీసుకొచ్చి చాలా వియర్డ్గా ఉంటారు, అంటే అంత బాగోదు అనమాట ఫేస్కి. సో మీ మీ స్కిన్ టోన్కి మీకు మ్యాచ్ అయ్యేది మాత్రమే తెచ్చుకోండి. అద్దం కంపల్సరీ ఉండాలండి, అద్దం లేకపోతే అసలు తెలియదు. సో నేను మీకు వీడియో తీస్తున్నా, మీకు ఎంతవరకు కనపడుతుందో అర్థం కావట్లేదు, నీట్గా కనిపిస్తుంది కదా మీకైతే. సో ఈవెన్గా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి, నీట్గా ఇట్లా ట్యాప్ చేసేసుకోండి నీట్గా. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఎంత నీట్గా ట్యాప్ చేసుకుంటే అంత ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కావాలంటే మీరు బ్రష్తో కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను అంత రెగ్యులర్గా యూజ్ చేయను కదా, నాకు ఈ స్మాల్ది కొంచెం అలవాటు అయింది. సో నేను మీరు ట్రయల్ చేయండి ఇంట్లో 1-2 టైమ్స్ ట్రయల్ చేయండి, సో దట్ మీకు అర్థమవుతుంది మీకు ఎట్లా వస్తుంది అనేది. సో మీకు 2-3 టైమ్స్ ట్రయల్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ బ్యూటీ పార్లర్కి ఇంత ఇంత ఇచ్చి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న వాటికి ఇవ్వాలంటే మనీ కూడా చాలా ఎక్కువ కదండి. హెయిర్ అనేది నీట్గా ఇట్లా మూడు పెట్టేసుకోండి. నా దగ్గర హెయిర్ క్లిప్ ఇదే ఉంది కాబట్టి, నాకు కర్లీ హెయిర్ కాబట్టి కింద పడుతుంది. సో మీరు హెయిర్ అనేది ఫేస్ మీద రాకుండా నీట్గా ఇట్లా ట్యాప్ చేసుకొని నీట్గా చేసుకోండి. చూడండి నీట్గా నాది అయిపోయింది ఫేస్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం కాంపాక్ట్ తీసుకుందాం, నేను అది కూడా లాక్మీ తీసుకున్నాను కాంపాక్ట్. మీరు కావాలంటే వేరే ఏదైనా తీసుకోవచ్చు, మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నానండి అంతకుముందు. అండ్ బట్ నేను బ్యూటీ పార్లర్ దగ్గరే చేయించుకున్నా, బట్ ఏంటంటే మ్యారేజ్ అంటే చాలా బిజీగా ఉంటాం కాబట్టి మనం అంతా చేసుకోలేము అన్నట్టు. నీట్గా ఇట్లాంటిది ఒకటి ఇస్తారండి వాళ్ళు, నీట్గా మనం ఏదైతే పౌడర్ ఉందో అది తీసుకొని
ఇప్పుడు మనం ఎక్కువగా ట్యాప్ చేద్దు లైట్గా. చూసారు కదండి ఇక్కడ ఎంత నీట్ గా ఉందో, ఇక్కడ కొంచెం రఫ్. మనం ఆ పౌడర్ కూడా మనకు తెలిసిపోతుంది పౌడర్ చేసినట్టు. వేసి రబ్ చేయకండి, మనం పౌడర్ పూసుకున్నట్టు పూసుకోవద్దు. కొంచెం స్మూత్ గా ఇట్లా స్మూత్ స్మూత్ గా పూసుకోండి కొంచెం. ఏంటంటే ప్యాచెస్ వస్తుందండి మెయిన్, అదే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే మనకు అలవాటు లేదంటే ప్యాచెస్ ప్యాచెస్ గలీజ్ గా వచ్చేస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఇదనేది చూసుకోండి. నాకేమి, నేనేమి కోర్స్ నేర్చుకోలేదండి, నేను నా సొంతగా చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను, నాకు ఎలా వచ్చింది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే లేదు. అలాగే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నీట్గా టిప్స్ చెప్తానండి నీట్గా, ఇట్లాగా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎలా చేసుకుంటాను, మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇందాక కన్సీలర్ పూసాను కదండి, ఆ టైంలో కూడా పౌడర్ అనేది మనం కన్సీలర్ పూసిన దగ్గర పౌడర్ తీసుకొని పెట్టుకోవచ్చు. ట్యాబ్ మనకి స్పెషల్గా వేరే పౌడర్స్, నార్మల్గా లూజ్ పౌడర్స్ కూడా దొరుకుతాయి, అవైనా తెచ్చుకొని ఆ టైంలో కూడా ట్యాప్ చేస్తారు చాలా మంది. బట్ నేను అట్లా ఏం చేయనండి. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను నాకు వచ్చిన దాంట్లో. సో పౌడర్ కూడా నీట్గా అయిపోయిందండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. కావాలంటే మీరు కూడా లాక్మీ ప్రోడక్ట్స్ తీసుకోండి. మీకు ఒకవేళ మీకు కరెక్ట్గా మీకు తెలుసు మీ ఫేస్కి ఏం సెట్ అవుతుందా అంటే, అప్పుడు నైకాలో కానీ ఇలా పర్పుల్లో కానీ తీసుకోవచ్చు అనమాట. సో నేను హైబ్రోస్, నాకు ఆల్రెడీ హైబ్రోస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ పెన్సిల్ అయితే యూజ్ చేయట్లేదండి. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం థిక్గానే ఉంటాయి కాబట్టి నేను చిన్నది పెన్సిల్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఒకసారి తీసుకున్నానండి ఇదంతా 10 రూపాయల పెన్సిల్ అనమాట, రోడ్డు మీద పెన్సిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు డార్క్గా కానీ లేకపోతే మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు. హైబ్రోస్ కూడా కొంచెం లైట్గా ఉన్నాయండి నాకు. సో నాకు థిక్గానే ఉంటాయి కాబట్టి నేనేం పెద్ద యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీకు లైట్గా ఉంటే కొంచెం డార్క్గా తీసుకోండి, లేదంటే మీరు లైట్గా అయినా తీసుకోండి. ఓకేనా? కాజల్ పెడదాం, ఐ లైనర్ పెడదాం. ఐ లైనర్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి, బట్ వచ్చు నేను వచ్చింది మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి ఇది కూడా నాది లాక్మీ అనమాట, మ్యాక్సిమం లాక్మీయే తీసుకుంటానండి నేను, నాకు అవే నచ్చుతాయి. చూసారు కదండి నీట్గా ఐ లైనర్ కూడా పెట్టేసుకున్నాను. నేను మీకు చూపించడానికి నాకు అర్థం కావట్లేదండి, అందుకనేసి నేను నీట్గా ఐ లైనర్ అనేది పెట్టేసుకున్నాను నాకు వచ్చినట్టు. కాజల్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు కాజల్ పెడుతున్నాను కదా, ఐ లైనర్ అయితే పెట్టేశాను. కాజల్ జాగ్రత్తగా పెట్టండి కాజలు. చూడండి ఇంకొకటి ట్రిక్ ఏంటంటే, ఇట్లా జాగ్రత్తగా మీరు గీసుకోగలిగితే అలా గీసుకున్నారంటే కళ్ళు అనేది చాలా పెద్దగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీకు. చూడండి కాజల్ పెట్టేసిన తర్వాత ఐ లైనర్ పెట్టాక కాజల్ పెట్టేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది. ఈ దీనికి కూడా పెట్టేసుకోండి. వాటర్ వస్తాయి పైన గీసేటప్పుడు జాగ్రత్తగా గీసుకోండి. ఓకేనా? వాటర్ వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా అయితే గీసుకోండి నీట్గా. చూస్తారు కదా, టిష్యూ కానీ ఎప్పుడు పక్కన పెట్టేసుకోండి. మీరు టిష్యూస్ కానీ కాటన్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను మస్కరా మాత్రం మేబులిన్ తీసుకున్నానండి, మేబులిన్. మస్కారా పెట్టడం ఏంటంటే లుక్ చాలా బాగా అనిపిస్తుంది అండి ల్యాషెస్కి, నాకైతే భలే అనిపిస్తుంది. నా లైటింగ్లో మీకు సరిగ్గా కనిపించలేదంటే కానీ ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను. చూసారు కదా ఐ ల్యాషెస్ ఎంత బాగా పెద్దగా అనిపిస్తున్నాయో. వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నానండి. మనకి హైలైటరు, హైలైటర్ ఉంది, బ్లష్ ఉంది, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి కలర్ అయితే వేస్ట్ చూద్దాము. నేను ఇప్పుడు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా, గ్రీన్ తెస్తానండి మీకు. నేనైతే అన్ని చేత్తోనే వేస్తానండి, మీకు మీకు నచ్చినట్టు వేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో, బ్లాక్గా కనిపిస్తుందేమో, గ్రీన్ కలర్ అండి అది. 2 షేడ్స్ కావాలంటే నేను నెక్స్ట్ టైం చూపిస్తానండి, ఒకవేళ ఇన్ కేస్ మీకు 2 షేడ్స్ కావాలి ఎలా చేసుకోవాలనేది.
ఏంటంటే ఇది ఎక్కువ కొంచెం పెట్టినా కానీ బాగా ఒకసారి పెట్టుకుంటే చాలండి, స్ప్రెడ్ చేసేసుకోవచ్చు మనం నీట్గా ఏల్ తోటి, ఏల్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మీకు వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే అండి ఇది వేసిన తర్వాత ఐలైనర్ వేసుకుంటారు, బట్ నాకేంటంటే నాకు అప్పుడు క్లారిటీగా అనిపించదు, ప్లస్ నేను అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేను ముందే వేసేసుకుంటాను. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి, మీరు చేసుకునే దాన్ని బట్టి. నేనైతే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను, మనమేమి కోర్సు అవి నేర్చుకున్న వాళ్ళం కాదు కాబట్టి మన స్టైల్ మనం చేస్తున్నాం అన్నమాట. చూసారా అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది కొంచెం గ్రీన్ టైప్లో ఉంది కాబట్టి నేను ఇదైతే వేశాను, కొంచెం షేడ్ బాగుంటుంది అనేసి. అది కొంచెం హైలైటర్ తీసుకున్నానండి, ముక్కు దగ్గర కొంచెం ఇక్కడ కొంచెం ఇట్లాగే వేసుకుంటున్నాను. ఇట్లా ఏళ్తూ చిన్నగా స్ప్రెడ్ చేసేసుకుంటే ఏంటంటే మీకు ఒకవేళ ఇక్కడ చీక్స్ దగ్గర కావాలన్నా కొంచెం ఇట్లా ఇట్లా రబ్ చేసుకోవచ్చు. ఏంటంటే షిమ్మరి షిమ్మరిగా ఉంటుంది, మరి ఎక్కువ వేసుకున్నారంటే వర వియర్డ్గా ఉంటుంది, అంత బాగోదండి. సో లైట్గా మీరు కావాలంటే లైట్గా మేకప్ వేసుకున్నట్టు లైట్గా చూస్తుంటే చూడండి, నేను ఎక్కువ ఇక్కడ పూసాను కదా ఎంత బాగా కనిపిస్తుందో. మీకు అంత ఎక్కువ హెవీగా కావాలంటే హెవీగా పూసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను లైట్గా అయితే పూసానండి. ఆ తర్వాత చూసారు కదా దీంట్లో బ్లాక్ ఉంది, మన ఫేస్ ఏదైనా లావుగా ఉన్నా సన్ కొంచెం సన్నగా చేసుకోవడానికి అన్నమాట. చూడండి బ్లాక్ ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ బ్రషెస్తోనే వేస్తారండి, మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేస్తాము, అది కూడా వేస్తాము లేదు నాయనైతే అసలు వేయనండి. సో మనకి బ్రష్లు ఇవన్నీ అవసరం లేదని నేను చేత్తోనే అలవాటు చేస్తున్నాను. ఒకవేళ బుగ్గలు కూడా కట్ చేసుకోవాలను ఇలా పెట్టేసుకొని నీట్గా. సో ఇంకా లావుగా ఉన్నా కానీ సన్నగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల మీకు. సో ముక్కును కూడా కొంచెం షేప్ చేసేసుకున్నాము చూడండి, ఇలాగా ఏంటంటే షార్ప్ నోస్ అని అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మీకు మధ్యలో లేదంటే కొంచెం హైలైటర్ కొంచెం ఇట్లా చేసుకున్నారంటే మీకు షార్ప్ నోస్ కనిపించేస్తుంది. చూడండి షార్ప్ నోస్ కనిపిస్తుంది కదా, కట్ చేసినట్టు అనమాట, కాంటూర్ అంటారు దీన్ని. సో ఇట్లాగా ఇప్పుడు కావాలంటే బ్లెష్ చేసుకోండి, నేను పెద్ద వాడని బట్ స్టిల్ చూపించడం కోసం వేస్తాను. ఇలా పెట్టండి, నన్ను మీకు ఎలా ఉందో మరి. కావాలంటే హైలైటింగ్ కూడా వేసుకోవచ్చు. సో ఇదంతటి ఒక్కసారి కూడా అప్లై చేసుకున్నామండి. ఓకే ఫస్ట్ కొంచెం లిప్ బామ్ తీసుకోండి, నేను జుడియోలో హన్ లిప్ బామ్ తీసుకున్నాం. కొంచెం లిప్ బామ్ ఎప్పుడైనా కానీ లిప్స్ పూసుకునేటప్పుడు లిప్ బామ్ పూస్తే చాలా మంచిదండి. లిప్స్ ఒకవేళ దానికి ఏమన్నా మంచిగా లేకపోయినా పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. నేనైతే లిప్స్టిక్స్ నేను వాడాను కదండి, సో నేను ఇదైతే తీసుకున్నాను, హెర్బల్ది అనమాట, హెర్బల్ బ్యూటీది. అన్నీ ఉంటాయి దీని లోపల, కలర్స్ అన్నీ ఉంటాయి. సో నాకైతే ఇది చూడండి ఇలాగ నాకు నచ్చిన కలర్, నేనే పెద్ద వాడను కాబట్టి ఎప్పుడో సంవత్సరం ఒకసారి కూడా వేయండి, ఇట్లాగే ట్రైల్స్ వేస్తుంటూ ఉంటాం అప్పుడప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవ్వడం కోసం. సో నాకు ఇప్పుడు ఒక కలర్ వేద్దాం, కొంచెం రెడ్ కలర్ వేస్తానండి. ఇక్కడ జాగ్రత్తగా ఒకళ్ళు లిప్ లైన్ కూడా పూసుకుంటారు, బట్ నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. సో లిప్స్టిక్తో నీట్గా చూడండి ఈ లిప్స్టిక్ అయితే స్టిక్కర్ అయితే చూడండి, ఇది వచ్చేసి మన సిస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ అనమాట. సో ఒకసారి కదా మేకప్ అంతా ఇలా అయిపోయిన తర్వాత నీట్గా కళ్ళు మూసుకోవాలండి మీరు, ఇది బ్రష్ చేసేటప్పుడు మంచిగా ఎట్లా
జెల్ చేసేసి మీరేంటంటే దగ్గర ఉండకూడదు, కొంచెం దూరంగా కళ్ళు మూసేసి ఇట్లా మంచిగా ఇది ప్రెస్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ ఆరనివ్వండి. ఆరనిస్తే చాలా చాలా బాగా మేకప్ కూడా చాలా సేపు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ వస్తుంది అన్నమాట. సో నేను హెయిర్ అదంతా దూకొని మీకు నీట్ గా చూపించేస్తాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మేకప్ అయితే, చాలా చాలా క్లియర్గా క్లీన్గా ఉంది. మీకు ఎంతవరకు నీట్గా కనిపిస్తుందో నాకైతే తెలియదండి, నాకైతే చాలా బాగా బాగా వచ్చింది అనిపిస్తుంది. చూసారు కదా, సో చాలా క్లీన్ అండ్ నీట్గా వచ్చింది. సో మన కెమెరా క్వాలిటీ ఎంత ఉంటే అంత బాగా వచ్చింది అనమాట. సో మీరు కూడా ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు వేసాను కదా, వేసిన తర్వాత మనం ఒక 1 అవర్ తర్వాత చూస్తే సూపర్ సూపర్ గ్లో అయితే ఉంటుంది, వెంటనే అనేది మనకు అసలు అర్థం కాదనమాట. సో మీరు ఒక 1 అవర్ వెయిట్ చేస్తే మీకు ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా మీరు ఇంకా బయలుదేరుతారన్నప్పుడు బిఫోర్ 1 అవర్ కానీ 1/2 అవర్ కొంచెం మనకి ఇది అబ్జర్వేషన్ అయిన తర్వాతే మనకి నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. సో అదైతే మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూసుకోండి, అప్పుడే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. మీకు ఎంతవరకు క్లియర్గా కనిపిస్తుందో తెలీదు, నీట్గా మనకేంటంటే వాళ్ళు కెమెరాస్ వాళ్ళు హెచ్డి అట్లా హెచ్డి అవి చేస్తారు కాబట్టి మనకు అంత క్లియర్గా తెలియకపోవచ్చు. సో ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.